నమస్తే నేను ఆదిత్య తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంలో ప్రధానంగా వినిపిస్తున్న అంశం ఏదైనా ఉంది అంటే ఏఆర్ డైరీకి సంబంధించినటువంటి నెయ్యి సో మరి ఏఆర్ డైరీకి సంబంధించినటువంటి టెండర్లు తన హయాంలో జరగలేదని వైవీరు సుబ్బారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ప్రస్తుతానం అంతపాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ ఎనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు మామినా అడిగి మన విషయాలు తెలుసుకుందాం ఏఆర్ కంపెనీకి టెండర్లు అనేవి తన హయాంలో జరగలేదు అని చెప్పి వైవి సుబ్బారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు మనం చూసాం అంటే ఇప్పుడు రాజుగారి చిన్నపిల్లం మంచిది కాదు అంటే ఆటోమేటిక్గా పెద్దపిల్లం మంచిదని అర్థం ఇప్పుడు టెండర్లు తన హయాంలో జరగలేదు అనేది తను చెప్తున్నారంటే ఖచ్చితంగా కరుణాకర్ రెడ్డి గారి హయాంలో జరిగింది అన్నట్టుగానే వెల్లడిస్తున్నట్టు ఇంకోటి ఏంటంటే ఇక్కడ మాట్లాడుకోవాల్సింది మనం ఏఆర్ కంపెనీకి ఆల్రెడీ షోకాజ్ నోటీసులు వెళ్ళినాయి అంటే ఎంతో కొంత తప్పు ఉండబట్టే కదా షోకాజ్ నోటీసులు వెళ్తుంది సో మరి దీన్ని ఎలా చూడొచ్చు మీరు చెప్పినట్టుగా వైవి సుబ్బారెడ్డి విషయంలో తీసుకుంటే నిన్నను జరిగింది ఏంటి సుప్రీంకోర్టు వైవి సుబ్బారెడ్డికి బాగా చీవాట్లు పెట్టింది ఎందుకు పెట్టింది హైకోర్టుకి వెళ్ళానని చెప్పలేదు రాజ్యసభ సభ్యుండని చెప్పలేదు ఎక్స్ టిటిడి చైర్మన్ అని చెప్పలేదు ఎక్కడ మెన్షన్ చేయలేదు డెసిగ్నేషన్ చెప్పలేదు ఆయన చెప్పకుండా వెళ్ళాడు అందుకని మీరు కోర్టులను ఏ విధంగా భావిస్తున్నారు అని చెప్పి సుప్రీంకోర్టు చాలా సీరియస్ అయింది దానికి వక్రభాష్యాలు చెప్తూ జగన్మోహన్ రెడ్డి సుప్రీంకోర్టు చంద్రబాబు నాయుడిని తిట్టింది అని చెప్పి ప్రజలకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు వైవి సుబ్బారెడ్డి పేరు ప్రస్తావించకుండా అంటే ఇప్పుడు ప్రజలకు మనం ఏం చెప్తున్నాం అంటేనండి మీరు జగన్మోహన్ రెడ్డి మాట్లాడే ప్రతి మాట వింటే వినండి దాని గురించి మనకు సమస్య లేదు విన్నాక తప్పు తెలుసుకోండి వన్ సైడెడ్గా వినేసి అది ఫైనల్ అని అనుకోవద్దు ఎవరు కూడా ఎందుకంటే నోరు విప్పితే అబద్ధాలు చెప్తాడు జగన్మోహన్ రెడ్డి అంటే అసలు నిజాన్ని పక్కకు పెట్టి లేని దాన్ని కల్పించటంలో జగన్మోహన్ రెడ్డికి అది వెన్నతో పెట్టిన విద్య అయిపోయింది అందుకని చెప్తున్నాం ఇంకొకటి వైవి సుబ్బారెడ్డి చాలా తెలివిగా మీరు అన్నట్టుగా ఏఆర్ కంపెనీకి లేదా ఏఆర్ డైరీకి మేము ఇవ్వలేదు నా హయాంలో టెండర్లు పిలవలేదు నందిని అయ్యిని మేము మార్చలేదు అని చెప్తున్నాడు అట్ ద సేమ్ టైం నిన్నను మొన్న మాట్లాడినప్పుడు కరుణాకర్ రెడ్డి కూడా సంబంధం లేదన్నాడు మొన్న నిన్ననేమన్నాడు నాకు సంబంధం లేదన్నాడు అంటే ఇక్కడ అతనికి స్పష్టంగా అర్థమైంది కరుణాకర్ రెడ్డికి ఉచ్చు బిగుస్తోందని అందుకని నిన్న కరుణాకర్ రెడ్డి ప్రస్తావన ఇక్కడ తీసుకురాలేదు ఆయన అంటే ఇప్పుడు మరి ఇరుక్కుంటాడు కదా మొన్న ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చాడు నిన్న తన స్టేట్మెంట్ తనే కాదు అన్నాడు కాబట్టి ఇప్పుడు మనం తీసుకోవాల్సింది ఏంటంటే కరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి లాగా జగన్మోహన్ రెడ్డి చూడండి అన్నీ తనే ఒప్పుకుంటాడు తన కింద పనిచేసిన వాళ్ళు పని చేసిన తప్పులు కూడా వాళ్ళు తప్పు చేయలేదు మొర్రో అంటున్నా కూడా ఈయన ఎవిడెన్సులతో సహా చెప్పేస్తాడు అవును వాళ్లే చేశారు సుమా అని నిన్న నేను వైవి సుబ్బారెడ్డి జగన్మోహన్ రెడ్డి బాటలో వెళ్తూ నేనైతే టెండర్లు పిలవలేదు అంటే కరుణాకర్ రెడ్డి పిలిచాడు అని చెప్పకనే చెప్పాడు కరుణాకర్ రెడ్డి హయాంలో ఈ ఏఆర్ డైరీ ఏదైతే ఉందో పేరుకి వీళ్ళ పేరండి ఏఆర్ డైరీ అని కానీ ఇంకొక నాలుగైదు చిన్న చిన్న డైరీస్తో ఒప్పందాలు చేసుకుని మన వైష్ణవి పేర్లన్నీ విన్నాం మనం సో వాళ్ళందరూ సప్లై చేస్తారు నెయ్య తక్కువకి సప్లై చేసిన దాన్ని ఏఆర్ డైరీ రూపంలో ఈయన తీసుకున్నాడు అనమాట అంటే ఈ వీళ్ళకి టెండర్ ఇచ్చినట్టుగా ఒకటి క్రియేట్ చేసి సబ్ కాంట్రాక్ట్ సబ్ కాంట్రాక్ట్ కింద వాళ్ళకి ఇచ్చేసి అంటే ఎంత పెద్ద కుట్ర మళ్ళా వెళ్ళి దేవుడి దగ్గర తిరుమలకి వెళ్ళి ఆ ప్రమాణాలు దొంగ ప్రమాణాలు అసలు మిమ్మల్ని అసలు అక్కడ టీటీడీ చైర్మన్స్ చేయడమే ఫస్ట్ తప్పు చేశాక మీరు ఇలా చేయటం అనేది ఇంకా పెద్ద తప్పు ఇప్పుడు పాప నిన్న జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదా వెంకటేశ్వర స్వామికి సూచన చేశాడు కదా మీరు ఎవరైతే రిపోర్ట్స్ ఇస్తారో ఎవరైతే నేతిలో కల్తీ జరిగిందని వివరాలు ఎవరైతే సిట్టు బయట పెడుతుందో చంద్రబాబు నాయుడు కూటమి నేతలు ఎవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారో తర్వాత సిట్ అధికారులు కావచ్చు సిబిఐ అధికారులు కావచ్చు ఈవెన్ ఫుడ్ సేఫ్టీ అధికారులు కావచ్చు మొత్తం దీన్ని నమ్మిన వాళ్ళు కావచ్చు దీన్ని యాక్సెప్ట్ చేసిన వాళ్ళు కావచ్చు వాళ్ళందరి మీద మీ కోపాన్ని ప్రదర్శించండి అని పాప ఆయన చెప్పాడు వెంకటేశ్వర స్వామికి సిట్టు లేదు బిట్టు లేదు అంటూ కాబట్టి ఇవాళ వెంకటేశ్వర స్వామి మరి కరుణాకర్ రెడ్డి మీద చూపిస్తాడా కోపాన్ని లేదు తనకి సూచన చేసిన జగన్మోహన్ రెడ్డికే మొత్తం చూపిస్తాడా అనేది తేలా ఎందుకంటే వైవి సుబ్బారెడ్డి తప్పించుకోవటానికి చూశాడు కానీ ఇంకొక పెద్ద తప్పు ఏం చేశాడంటే ఆయన సుప్రీంకోర్టు మెట్లెక్కి వివరాలు చెప్పకుండా నే మేము నా హయాంలో తీసుకున్న నిర్ణయాల మీద మమ్మల్ని ఎవరు ప్రశ్నించకూడదు విచారణ కమిషన్ వద్దు మాకు అని అన్నాడు ఎందుకు భయపడ్డావు నువ్వు మీరు తీసుకునే నిర్ణయాల మీద ప్రశ్నించకూడదు అనడానికి నువ్వెవరు ఇప్పుడు ప్రతి వాళ్ళు ఇప్పుడు ఒక అధికారి వస్తాడండి కొన్ని నిర్ణయాలు తీసుకుంటాడు టీటీడీ బోర్డు తరఫున కానీ నువ్వు హయ్యెస్ట్ కాదు కదా నువ్వు హయ్యర్ అథారిటీ కాదు వెంకటేశ్వర స్వామి అక్కడ హయ్యర్ ఆయన కింద మీరు ఆయన తరఫున మీరు ఈ పనులు చేస్తున్నారు ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారు వెంకటేశ్వర స్వామికి ఏది చేయాలి ఏది చేయకూడదు ఆగమశాస్త్రం ప్రకారం అక్కడన్నీ జరుగుతాయి వైఖాన సాగమం ప్రకారం సో దాన్ని మీరు ఇంప్లిమెంట్ చేసే ఒక కింద ఉద్యోగులు తప్ప ఒక కింది స్థాయి మనుషులు తప్ప మీరేమి హయెస్ట్ ఎవడు కాదు అక్కడ తిరుమలలో ఈవెన్ ముఖ్యమంత్రి కూడా ఆయన దాసుడే ఆయన భక్తుడే అక్కడికి వెళ్ళినప్పుడు అంతే కదా అది చంద్రబాబు నాయుడు గారా జగన్మోహన్ రెడ్డి గతంలో అంతకుముందు రాజశేఖర రెడ్డి ఇవేమి కాదు మీరు వస్త్రాలు నిన్న సమర్పించారు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజల తరఫున ఒక ముఖ్యమంత్రి హోదాలో ఆయన వెళ్ళినప్పటికీ ఆయన వెంకటేశ్వర స్వామి భక్తుడిగా దాన్ని సమర్పిస్తాడంతే అంతేగాని నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని కాబట్టి నేను ఇస్తున్నాను పిచ్చి మాట అది అదే కదా జగన్మోహన్ రెడ్డి చెప్తాడు కాబట్టి ఇవాళ సుబ్బారెడ్డి ఇరుక్కున్నాడు అంటే నేను తీసుకున్న నిర్ణయాలు ఎప్పుడైతే మీరు ప్రశ్నించకూడదు అన్నాడో అక్కడే తప్పు చేసినట్టు అయిపోయింది కదా మీకు అదే చెప్తున్నా వైసీపీ వాళ్ళు చేసే పెద్ద తప్పిదం ఏంటంటే వాళ్ళకి వాళ్లే తెలియకుండా వాళ్ళు చేసిన తప్పులు ఒప్పుకుంటారు వాళ్ళకి వేరే కొత్తగా ఎవడో వచ్చి సార్ ఈయన తప్పు చేశాడు అని సాక్షిని చెప్పక్కర్లా వాళ్ళు సాక్షి అని పేపర్ ఏ ముహూర్తాన్ని పెట్టుకున్నారో ఎవడికి వాడే సాక్షి అక్కడ నీకు అర్థమైందా కాబట్టి వాళ్ళకి ఏ సాక్షులు అక్కర్లేదు జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి సాక్షి అవును సుమా నేను తప్పు చేశానని ఆయనే చెప్పుకుంటాడు ఆయనే మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పుకుంటాడు అది కూడా లైవ్ ఉండదు అది ఒకటి మాత్రం ఎప్పుడు మర్చిపోకూడదు మీరు ఏదో గంగాకి వాటర్ లాగా సాక్షి ఆయనకు ఆయనే లైవ్ ఉండదు పాపం విలేకరుల ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పలేడు కాబట్టి ఎవరు ఆయన ఇబ్బంది పెట్టకండి పాపం ఎందుకంటే అందరూ అంతంత మాత్రంగా చదువుకున్న వాళ్ళు కదా ఇప్పుడు సిట్ వాళ్ళు కానీ లేకపోతే సిబిఐ వాళ్ళు కానీ డెఫినెట్గా ఈ అంశంలో ప్రశ్నిస్తారు ఇక్కడికి వచ్చినప్పుడు సో ఒక విధంగా ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు చూసుకుంటే సో ఆ ప్రశ్నల్లో కూడా నన్ను లాక్కండి మీకు ఏదన్నా కావాలంటే నేరుగా కరుణాకర్ రెడ్డి ఇంటికి వెళ్ళిపోండి అన్న వేలు ఇంటిచ్చినట్టు ఇచ్చినట్టే కదా మీకేం డౌటా అంటే నాకు సంబంధం లేదండి బాబు నేనేమి నా హయాంలో ఈ టెండర్ రద్దు కాలేదు దయచేసి మీరు నా జోలికి రాకండి నన్ను ప్రశ్నించకండి మళ్ళీ మీరు ప్రశ్నిస్తే నేను నిజం చెప్పేయచ్చు కాబట్టి మీరు అదేదో కరుణాకర్ రెడ్డి ఇంటికి వెళ్ళి ప్రశ్నించండి అంటున్నాడు అండ్ మొదటి నుంచి కూడా కరుణాకర్ రెడ్డి గతంలో చేసినటువంటి వ్యాఖ్యలు చూసుకుంటే ఇప్పుడు ఈ ప్రమాణాలకు సంబంధించిన అంశం కానీ మిగతాయి కూడా ఇప్పుడు సోషల్ మీడియా వేదిక కొంతమంది ప్రశ్నిస్తుంది ఏంటంటే వైవి సుబ్బారెడ్డి పెద్దగా రియాక్ట్ అవ్వట్లేదు మొదటి నుంచి కూడా కర్ణాకర్ రెడ్డి రియాక్ట్ అవుతూ ఉన్నాడు ఈ అంశం మీద మరి ఎక్కువ తప్పు చేశాడు కాబట్టి నిర్ణయాలు ఏం తీసుకుని ఉండొచ్చు ఇంప్లిమెంట్ చేసింది కర్ణాకర్ రెడ్డి కావచ్చు సో ఆ పెద్ద దొంగ అయినా చిన్న దొంగ అయినామా మనకు తెలియదు సో తప్పు చేశాడు కాబట్టి ఆయన తేలి కుట్టిన దొంగలాగా ముందే బయటకు వచ్చేసి నేను చేయలేదు నేను చేయలేదు నాకు సంబంధం లేదు అంటున్నాడు ఆయన అంతే కదా వెళ్ళి ప్రమాణం ఎందుకు చేస్తావు అసలు అర్థం పర్థం లేకుండా దేనికి ప్రమాణం చేస్తావు నువ్వు అసలు వీళ్ళందరూ కూడా పాప ప్రక్షాళన లేవటో గుళ్ళకెళ్ళి పూజలు ఏంటో భార్యలు లేకుండా సో మొత్తానికి అలా జరిగింది అది థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ